ఉదయం నుంచి కూడా హిందూ సంఘాలు తీవ్రంగా ఈ ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు ఎంత ప్రయత్నం చేసినా హిందూలు ఎక్కడ కూడా తగ్గట్లేదు మనతో స్థానిక కార్పొరేటర్ ఉన్నారు చాలా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇష్యూని ఇక్కడతో ఆపాలని కూడా ఇంకోటి అవతల మతం వైపు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నారు అడ్డుకుంటా ఉన్నారు ఆపుతా ఉన్నారు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు హిందూలు ఏమంటా ఉన్నారు ఇది ఇప్పుడు హిందూల మనోభావాలు దెబ్బ తీసినాయి అందరూ కూడా బాధలు ఉన్నారు మా అమ్మవారిని తన్నిండ్రు కాబట్టి దుట్టి కుమ్మర్ కూడా సమస్య కాదు మొత్తం హిందూల మనోభావాల సమస్య హిందూల సమస్య కాబట్టి అందరూ కూడా చాలా ఆవేశంగా ఉన్నారు మాకు కూడా బాధ ఉంది వాళ్ళకి ఎంత ఉందో వాళ్ళకంటే రెట్టింపు బాధ ఉంది మా కాన్స్టిట్యూన్సీ ఇట్లా అయ్యింది ఇట్లా జరగయేది కాదు అసలు అనేసి కాకపోతే వి ఆర్ ట్రైయింగ్ టు కన్విన్స్ దెం ఎందుకంటే మనకు పాముని చంపడం ఈజీ పాము పుట్టబట్టాలనేసి పాముని దాన్ని రక్షించుకోవడానికి ఆ మూలాలు తెలవాలే మెయిన్ దాన్ని కొల్లగొట్టాలనేసే మేము నిన్న రోజులు ఓపిక పట్టినాము ప్రభుత్వం దిగొస్తుంది దిగొస్తుంది అని అనుకుంటున్నాం కానీ ఇంతవరకు కూడా పొన్నం ప్రభాకర్ గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వలే మాకు తెలిసిన సమాచారం ఏంటంటే మార్నింగ్ వచ్చి గుడి ఓనర్స్ అందరినీ తీసుకెళ్ళి వాళ్ళు ఏదో వీడియో బయట మాట్లాడిండ్రు అది తప్పు వాళ్ళకు ధైర్యం ఉంటే వాళ్ళకు దమ్ము ఉంటే వీడందరితో పబ్లిక్లో స్టేట్మెంట్ ఇచ్చేయాల్సింది ఇంటికి తీసుకపోయి నల్లి లెక్కలు ఎందుకు చేయాలి ఎందుకు వాళ్ళని లోపరుచుకోవడానికి చూడాలి ఎందుకు కాంప్రమైజ్ స్టేజ్కి తీసుకురావాలి అది వాట్ ఎవర్ కాంప్రమైజ్ నేను ఫినాన్షియల్ అంటలేను ఇది చేస్తా చేస్తా అని మభ్య పెట్టాడు ఎందుకు నాలుగు గోడల మధ్యలో ఎందుకు వై నాట్ ఇన్ పబ్లిక్ పబ్లిక్లో చేయాలి అది తప్పు వాళ్ళు చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే గుడి వాళ్ళు కూడా బెదిరినట్టున్నారు వాళ్ళు చాలా భయపడుతున్నారు ఎందుకంటే ఇది గుడి ఎవరికైనా మంచిది అమ్మవారు గ్రామదేవత అందరికీ మంచిది జరిపించాలని ఉన్నది కాకపోతే అందరు పిల్లలు కావడంతో వాళ్ళ తాతలు తండ్రుల నాటి గుడి అందరు పిల్లలే చూసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకు కూడా ఆందోళన స్థితి ఉంది ఏం చేయాలో అర్థమైతలేదు శాంతి పూజలు అయితే చేసినాము ఈ రోజుది విహెచ్పి అనౌన్స్ చేసిన ప్రకారం ర్యాలీ వెళ్ళినాము ఇక్కడ పాలికా బజార్ దగ్గర దిష్టి బొమ్మ తగలబెట్టినాము అక్కడ నుంచి శాంతియుతంగా వచ్చి కూర్చున్నాం కూడా కానీ ఇది మనకు ఒక్కటే కాదు కాబట్టి అందరూ కూడా ఇది రాష్ట్రవ్యాప్తంగా ఇది న్యూస్ స్ప్రెడ్ అయిపోయి అందరూ కూడా మద్దతు తెలపడానికి నిరసనకు వచ్చిండ్రు పోలీసులు కొంచెం బ్యారికేడ్ చేస్తుందని అన్నారు సో నేను కూడా వాళ్ళని తప్పు పట్టట్లేదు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళు మస్జిద్ మీదకి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేసిండ్రు ఇంటుంటూ ఆగదు అది కాకపోతే కొంచెం ఈ సిచ్యువేషన్ చూసుకొని సబ్సైడ్ చేయాలని నేను కూడా వాళ్ళని చెప్తున్నాను సామరస్యంగా చెప్తున్నాను ఏదున్నా పబ్లిక్ ఇప్పుడు పబ్లిక్ డిమాండ్ మీదే ఉంటుంది గవర్నమెంట్ గవర్నమెంట్ ఏం ఆన్సర్ ఇస్తుంది చూద్దాము ఒకవేళ మనకు రిజల్ట్ నచ్చకపోతే మనం అప్పుడు చేద్దాము అని వాళ్ళని కాంప్రమైజ్ చేయడం జరిగింది బట్ ఉడుకు రక్తము అంతా యువకులు కొంచెము ఇబ్బందులు జరిగినాయి అవన్నీ పార్ట్ ఆఫ్ యుద్ధమే సో ఇట్లా యుద్ధాలు ఎన్ని రోజులు కొనసాగుతుంది ఎన్ని రోజులు ప్రభుత్వం ఇట్లా చీమగుట కొట్టినట్టు కూడా లేదు మరి సిటీ సెంటర్ లోనే ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది వేలాది మంది రోడ్డు మీదకి వచ్చారు స్పందన లేదంటే మరి వీళ్ళకు దీనికంటే ప్రయారిటీస్ ఏమున్నాయో నాకు అర్థమైతలేదు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్ పోతున్న 2 డేస్కి ఏదో అని అన్నారు అంటే వాళ్ళకి ఆ మీటింగ్లు ఇంపార్టెంట్ వాళ్ళకి రాజకీయాలు ఇంపార్టెంట్ అంటే కానీ ఇంతమంది వేల మంది ఈ రోజైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా అంతమంది వస్తారని అంతమంది మనోభావాల మీద వాళ్ళకి ధ్యాస లేదు ఎట్లా మనం కంట్రోల్ చేయాలి దేవాలయాన్ని చిత్తశుద్ధి లేదు కేవలం వాళ్ళ పనులు వాళ్ళు బిజీ దేనికి బిజీ మేము ఎన్నుకున్నాం కదా పబ్లిక్ కి టైం లేకపోతే ఇంకేం బిజీ ఎందుకు ఆ నాయకుడు అవునా కదా ఇంత సింహాసనం పైన ఊసబెట్టిన మనిషి ఇవాళ పొగడుతోనే నేను బిజీ అనడం కరెక్ట్ కాదు స్థానిక ఎమ్మెల్యే కూడా చాలా ఆరోగ్యంట్ గా మాట్లాడండి నిన్న రాత్రి నేను వచ్చినప్పుడు చాలా మంచిగా అనిపించి అందరు హర్ట్ అయ్యారు మా వాళ్ళు కూడా దీన్ని ఊరుకోలేదు ఇది కామెను అన్ని రాష్ట్రాల్లో జరుగుతలేవా అని అన్నారు ఒక ప్రజాప్రతినిధుడు ఇట్లా అనడానికి వీలు లేదు వాళ్ళ గవర్నమెంటే ఉన్నది వాళ్ళ అధికార పార్టీ అనే ఎగిరి ఎగిరి అట్లా జాయిన్ అయ్యి గెలిచిండు అట్లా మాట్లాడడం చాలా తప్పు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము నేను ఒకటే చెప్తున్నా అమ్మవారు ముత్యాలమ్మ ఉన్నది అయితే ఆమెనే చూసుకుంటారు మీ విజ్ఞతకే వదిలేస్తాను ఇంకా ఈ ఆందోళనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు రాలేదు యువకులకు ఉదయం నుంచి కూడా తీవ్రంగా వాళ్ళందరినీ శాంతింపజేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వినట్లేదు ప్రభుత్వం వారం రోజులు కావస్తున్నా దీనిపైన ఎందుకు స్పందించట్లేదు ఎందుకు ఒక ఆదేశాలు ఇవ్వట్లేదు ఎందుకు ఈ యువతను కంట్రోల్ చేయలేకపోతున్నారు స్థానిక ఎమ్మెల్యే కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కొంత వివాదానికి దారితీసేటువంటి స్థానిక కార్పొరేటర్ దీపిక అంటున్నారు కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ సీనియర్స్.